34వ వార్డులో వార్డ్ ఇన్ఛార్జ్ మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారిని గెలిపించాలని ఆయన సతీమణి శ్రీమతి యశోదమ్మ గారు ఈ రోజు ఇంటింటికి తిరుగుతూ వార్డులో ప్రజలతో మమేకమవుతూ అమ్మా ఈసారి సేగల్ గుర్తుకు ఓటేయండి, మా బావన్న సంక్షేమ పథకాలన్నీ మా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలందరికీ అందుబాటులో ఉండే పథకాలున్నాయి. మహిళలకు ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు, అదేవిధంగా బస్సుల్లో ఫ్రీగా ఇస్తున్నారు, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత 40 సంవత్సరాల లోపు ఉండే మహిళలందరికీ ప్రతి నెల 1500 రూపాయలు మీ ఇంటికి ప్యాకెట్ మనీగా ఇస్తున్నారు. అదే కాకుండా అమ్మ తల్లి దీవెన పథకం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 చొప్పున మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు, ఈ యొక్క ప్రత్యేక హోదా లేదు, పోలవరం లేదు, అన్ని లేదని చెప్పి ముంచేసినటువంటి జగన్ కు బుద్ధి చెప్పేదానికోసం ఈ రోజు ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి పోయినా టౌన్ లో 36 వార్డులో కూడా ఎక్కడ పోయినా కూడా కందికుంట అంటున్నారే తప్ప వేరే పేరే లేదు. కందికుంట నాయకత్వాన్ని మనం అందరం బలపరుస్తాం, కదిరిలో మళ్లీ చరిత్ర సృష్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నాం. జై బాబు, జై బాబు, జై బాబు, కందికుంట నాయకత్వం. టీడీపీ జనసేన బిజెపి కూటమి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్నగారి భార్య యశోదమ్మ గారు ఈ రోజు కదిరి పట్టణంలోని 34వ వార్డు నందు పర్యటించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ ఘన హారతులతో సత్కరించి అమ్మగారిని ఈ రోజు మా కందికుంట ప్రసాద్ అన్నగారిని గెలిపించుకునేది మా బాధ్యత అని ఈ రోజు ప్రతి ఒక్కరి నోటి నుండి రావడం జరిగింది. అలాగే రాజకీయాల్లోకి అందరూ కోట్లు సంపాదించుకోవడానికి వస్తారు, కానీ కందికుంట ప్రసాద్ అన్నగారు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పెద్ద అని తేడా లేకుండా వారి మనసును గెలుచుకోవడానికి వచ్చిన వ్యక్తి కందికుంట ప్రసాద్ అన్నగారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో రామాలయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారి సహాయం పొందని గ్రామం అంటూ లేదు. కావున కదిరి నియోజకవర్గ ప్రజలరా, ప్రతి ఒక్కరిని నేను వేడుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును కందికుంట ప్రసాద్ అన్న గారికి వేసి వేయించి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి మద్దతుగా ఆయన సతీమణి గారు ఈ రోజు 34వ వార్డులో పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్తున్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ ప్రతి ఈసారి గతంలో ఎన్నో సార్లు మేము పొరపాటు చేశాం, ఇటువంటి ప్రజానాయకుడిని గెలిపించుకోవడం మా హక్కు అంటూ వాళ్లు ముక్తఖండంగా తెలియజేస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందికుంట ప్రసాద్ గారే అని ప్రతి ఒక్కరు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో మొట్టమొదటిగా ప్రభావితం చేసినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది కార్మికులు. ఎందుకంటే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వాళ్ళ ఉసురు తీసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెట్టి ఆ పబ్జీ గేమ్ ఆడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారని, అంతేకాకుండా ఈ కదిరి పట్టణంలో ఏ వార్డు చూసినా సమస్యలే, మౌలిక వసతులు లేవు, నీరు రావు, కాలువలు ఉండవు, ఇటువంటి అభివృద్ది పనులు చేయాలంటే అది కందికుంట ప్రసాద్ అన్న గారికి సాధ్యం. రాబోయే 2024 అంటే మే 13వ తారీఖు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ పేద పిల్ల ముసుకాని ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి ఈ సైకో పాలనకి అంతం పలకాలని మేము కదిరి జనసేన పార్టీ తరఫున